హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి జులాయిగా తిరుగుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్న 150 మంది యువకుల్ని సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. ఓటీ రాధాకృష్ణ. మమత, ఆపరేషన్ చెబుత్రలో భాగంగా ఇవాళ 155 మంది యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పాతబస్తీ సౌత్ జోన్ లిమిట్స్లో ఉన్న సంజరీ ఫంక్షన్ హాల్. ఇది ఎతిబార్ చౌక్ వద్ద ఉన్న సంజరీ ఫంక్షన్ హాల్లో సుమారుగా 155 మంది యువకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా అర్ధరాత్రులు రోడ్లపైన తిరుగుతుండడం, అలాగే కొన్ని ఇబ్బందికర సంఘటనలు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఈ ఆపరేషన్ చెబుత్రాను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు సుమారుగా 1000 మందికి పైగా కూడా యువకులను అదుపులోకి తీసుకోవడం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఒకవేళ కనుక ఈ రెండోసారి కనుక రిపీట్ చేస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసే దిశగా కూడా పోలీసులు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు సుమారుగా 1000 మందిని కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఇవాళ 155 మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా అర్ధరాత్రులు రోడ్లపైన అవారాగా తిరుగుతుండడం, అలాగే కొంత ఈవ్ టీజింగ్లకు పాల్పడుతున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మొత్తం సౌత్ జోన్ పోలీస్ స్టేషన్, సౌత్ జోన్ డీసీపీ పరిధిలో ఉన్న 17 పోలీస్ స్టేషన్లలో నిన్న రాత్రి ఈ ఆపరేషన్ చబుత్రాను చేపట్టడం జరిగింది. రోడ్లపైన ఉన్న 155 మంది మనం చూస్తున్న వీళ్ళంతా కూడా రాత్రి అదుపులోకి తీసుకున్నవారు. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు. తల్లిదండ్రులను కూడా రమ్మని చెప్పారు. తల్లిదండ్రులు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు కేవలం పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్న 155 మందిని మాత్రమే తీసుకొని రావడం జరిగింది. వీళ్ళందరినీ మరికొద్దిసేపట్లో డీసీపీ సౌత్ జోన్తో పాటు కొంతమంది పెద్దలు అలాగే తల్లిదండ్రుల సమక్షంలో ఈ కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ఈ ఆపరేషన్ చబుత్రాను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఈ స్ట్రీట్ ఫైట్ సంఘటన జరగడం, ఇందులో యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నుండి ఆపరేషన్ చబుత్రాను మరింత ముమ్మరం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకుండా ఉండేలాగా అవసరమైన చర్యలు తీసుకునే దశగా సౌత్ జోన్ పోలీసులు ఈ ఆపరేషన్ చబుత్రాను చేపట్టారు. అందులో భాగంగానే రాత్రి 155 మందిని తీసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇటు పోలీసులు చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎందుకు వీళ్ళని అర్ధరాత్రి వేళ రోడ్లపైకి పంపించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనేది కూడా వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీళ్ళంతా రోడ్లపైకి వస్తున్నారనేది గతంలో కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భంలో తేలడం జరిగింది. దీంతో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు మరోసారి రోడ్లపైకి రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకునే దిశగా సౌత్ జోన్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మమత, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.